ఫైనాన్స్ మినిస్టర్ గారు చాలా సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా అందంగా కూడా చెప్పారు సార్. సింపుల్ గా అప్పులు చేసి ప్రజల మీద భారం మోపుతున్నాము అని చెప్పకుండా చాలా ఏంటి సార్, అంతే కన్సర్న్ సిటిజన్స్ ఆఫ్ ది స్టేట్ సార్. ఎవరు లిక్కర్ తాగుతున్న వాళ్ళ మీద సార్ లిక్కర్ తాగుతున్న చెప్పారు. ఎందుకోసం పెడుతున్నామంటే ప్రజల్ని తమ కాళ్ళ మీద తాము నిలబెట్టడానికి అంటున్నారు. ముందు ప్రభుత్వం తన కాళ్ళ మీద తాను నిలబడే ప్రయత్నం చేస్తోందని నేను అడుగుతున్నాను సార్. అప్పుల మీద పెడుతున్నటువంటి దృష్టి ఆదాయాన్ని పెంచుకోవడంలో, అప్పుల ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటున్నారు కానీ వ్యవస్థీకృతంగా వ్యాపారాన్ని పెంచి వ్యాపారాల ద్వారా తద్వారా ప్రభుత్వానికి ఆదాయాన్ని చేకూర్చుకునేటువంటి ప్రయత్నం మా మంత్రి గారు చేస్తున్నామని చెప్పుంటే కొంతైనా సంతోషపడుండే వాళ్ళం సార్. అది చేయకుండా పలు రకాలుగా ఈ తెచ్చిన రెండు బిల్లులు ఏవైతే ఉన్నాయో అప్పులు పెంచుకోవడానికి, ఎఫ్ఆర్బిఎం యాక్ట్ 2% పెంచినా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పినటువంటి 4 కండిషన్లకి తలొగ్గింది. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రి గారు బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కేంద్రం చెప్తే తలొగ్గారు, మేము ఎటువంటి పరిస్థితులను భారం వేయడానికి సిద్ధంగా లేమని చెప్పి హరీష్ రావు గారు డైరెక్ట్ గా ఆన్ రికార్డ్ చెప్పినటువంటి సందర్భాన్ని కూడా మనం చూశాం సార్. ఏం చెప్పారు సార్, 2% ఎఫ్ఆర్బిఎం పెంచుకోవడానికి మీరు అర్బన్ లో ట్యాక్సులు పెంచండి అన్నారు. నిన్న యాక్ట్ పెంచారు, అర్బన్ లో ప్రతి మున్సిపాలిటీలోనూ రేపటి నుంచి ట్యాక్సులు పెంచబోతున్నారు. మా మున్సిపల్ శాఖ మంత్రి గారు మాత్రం కేవలం 10% మాత్రమే పెంచుతున్నారు, కేవలం 10% అంటున్నారు సార్. వాస్తవానికి రాబోయేటువంటి రోజుల్లో ప్రతి కుటుంబం మీద కూడా అదనంగా భయంకరమైనటువంటి భారం పడబోతోంది అనేటువంటిది అర్బన్ ల్యాండ్ సీలింగ్ లో అర్థమవుతుంది అధ్యక్ష. పవర్ సెక్టర్ రిఫార్మ్స్ లో కూడా తీసుకొచ్చారు, దాని మీద కూడా ప్రతి కుటుంబం మీద కూడా భారం పడబోతుంది అధ్యక్ష. వీళ్ళు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏమంటే దాన్ని ఎంత డిఫికల్టీ చేయాలో అంత డిఫికల్టీ చేసి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటేనే ఆలోచింపజేసేటువంటి ప్రయత్నాన్ని చేసి ఆ రకంగా ఎట్లా ఆదాయాన్ని పెంచుకోవాలో మానేసి ప్రజల మీద భారం వేయడానికి కార్పొరేషన్ల మీద కార్పొరేషన్లు, ఇంకా కొత్త కొత్త వ్యవస్థలు కనిపెడుతున్నారు అధ్యక్ష. కార్పొరేషన్లో అప్పులు తీసుకొస్తున్నారు, పీడీ అకౌంట్లకు తీసుకొస్తున్నారు, పీడీ అకౌంట్ల నుంచి ప్రభుత్వ ఖజానాలకు వాడుతున్నారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం చేసినా, గత ప్రభుత్వం చేసినా, ఎవరు చేసినా కూడా ఇది సమర్థనీయం కాదు అధ్యక్ష. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్లు అప్పు తీసుకొస్తారు, దాన్ని తీసుకొచ్చి పీడీ అకౌంట్లో పెడతారు, ఇంకో పర్పస్ కు వాడతారు. ఇక్కడ మాత్రం మేము రింగ్ ఫెన్స్ చేస్తున్నాం, చాలా చక్కగా చెప్పారు. నిజంగా మంత్రి గారు రింగ్ ఫెన్స్ చేసినట్టు ప్రతి కార్పొరేషన్లను చేయగలిగితే కొంతన్నా అనుకున్న లక్ష్యాలు చేయడానికి అప్పులు చేయడం తప్పు కాదు అధ్యక్ష. అభివృద్ధి చేయడానికి అప్పులు చేయడానికి తప్పు కాదు అధ్యక్ష. తిని పప్పన్నం తినడానికి ప్రభుత్వం అప్పులు చేస్తున్నాం, మేము ఆదాయాన్ని పెంచుకోవడం అనేటువంటిది సరైనటువంటిది కాదు. మా ఆర్థిక శాఖ మంత్రి గారు చాలా అందమైన వర్ణనలు ఇస్తూ ఉన్నారు, నేరుగా ప్రజల మీద ఎన్ని కోట్ల భారాన్ని పెంచబోతున్నారు అనేటువంటిది చెప్తే బెటర్ సార్. ఈ ఒక్క సంవత్సరంలోనే గత 5 ప్రభుత్వం చేసిన దానికన్నా ఎక్కువ చేశారు. ప్రభుత్వం ఈ సంవత్సరం నుంచి ఎంత భారాన్ని ప్రతి పేద సగటు ఎంత పెంచబోతున్నారో ఒక్క ముక్కలో చెప్తే సంతోషిస్తారు సార్. ఇంకా అంతకు మించి నేనేం డిమాండ్ చేయట్లేదు సార్. ఎక్కడి నుంచి వస్తుంది ఈ అప్పుకు సంబంధించిన వనరులు అని అధ్యక్ష, ఇది చాలా నావల్ ఐడియా అధ్యక్ష. ఇది నిజం చెప్పాలంటే ఇంతకుముందు 40-50 సంవత్సరాలుగా ఎప్పుడు కూడా ఈ ఆలోచన రాలేదు. అయితే ఈరోజు ఐఎమ్ ప్రౌడ్ టు సే అధ్యక్ష, ఈ ప్రభుత్వము మా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ హ్యాస్ కమ్అట్ విత్ దిస్ నావల్ ఐడియా అని ఐఎమ్ వెరీ ప్రౌడ్లీ ఐఎమ్ సేయింగ్ ఆన్ రికార్డ్ అధ్యక్ష. ఎందుకంటే 6 స్కీములు అధ్యక్ష, ఏదేవి మనబడి నాడు నేడు, ఆసుపత్రి నాడు నేడు, ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అధ్యక్ష. అమ్మ ఒడి ఏదైతే అమౌంట్ మరి తల్లికి ఇస్తున్నామో టు ఇన్సెంటివైజ్ పిల్లలను చదువుకు పంపించేదానికి, ఇది లాంగ్ టర్మ్ 10-20 సంవత్సరాల తర్వాత ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అధ్యక్ష. ఏదైతే రైతు భరోసా ఈరోజు ఏ విధంగా రైతులకు ఉపయోగపడబోతా ఉంది అధ్యక్ష. వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయుత అధ్యక్ష, వైఎస్ఆర్ ఆసరా 2019 ముందర అధ్యక్ష, 2014లో గత ప్రభుత్వం ఏమనంటే ప్రతిసారి గత ప్రభుత్వం విషయం నాకు కూడా తీపుద్ది కాదు అధ్యక్ష, కాకపోతే దే కంపెల్ అస్ టు డూ దట్ అనమాట. 2014లో ఏమని చెప్పినారు అధ్యక్ష, మొత్తం మాఫీ చేస్తామని చెప్పినారు అన్నారు, మొత్తం మాఫీ బేషరతుగా మాఫీ అన్నారు అధ్యక్ష, బేషరతుగా మాఫీ అన్నారు చేయలే, అక్క చెల్లెలకు బేషరతుగా మొత్తం మాఫీ అన్నారు చేయలే. లాస్ట్ లో 5 సంవత్సరాలు పాపం మోసపోయిన అక్క చెల్లెళ్ళంతా లాస్ట్కి వస్తానే మళ్ళా పసుపు కుంకుమ అని చెప్పారు అధ్యక్ష. అనుకున్నారు మళ్ళా 2వసారి మోసపోతారని, ఆడవాళ్ళు మోసపోతారమ్మా,
మోసపోతారమ్మా ఎవరు నాడు నా తెలిసి ఎవరు మోసపో కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్ ఆశ్రయం అధ్యక్ష 2019 నాటికి ఏదైతే ఉందో నాలుగు విడతల్లో అధ్యక్ష నాలుగు విడతల్లో సేమ్ అమౌంట్ ఆఫ్ మనీ మనం ఇస్తూ అట్లని చెప్పి ఏం చేస్తున్నాం అధ్యక్ష వాళ్ళకి ఇచ్చిన అమౌంట్ ప్రభుత్వము టైప్ చేస్తుంది ఏ విధంగా టైప్ చేస్తుంది శాశ్వతంగా వాళ్లకు ఏదో ఒక స్కీమ్ ద్వారా శాశ్వతంగా వాళ్లకు ఆదాయం వచ్చేదానికి సిమిలర్లీ వైఎస్ఆర్ చేయుత అధ్యక్ష వైఎస్ఆర్ చేయుత కూడా 45 సంవత్సరాలు దాటిన ఎస్సీ బీసీ మైనార్టీ మహిళలకు ఏ విధంగా టైప్ చేస్తున్నారు శాశ్వతంగా వాళ్లకు ఉండేట్టుగా ఎవరితో టైప్ చేస్తున్నాం అధ్యక్ష అమూల్ ఐటీసీ యూనిలివర్ వీళ్ళందరూ మొత్తం ఎక్కడ అధ్యక్ష ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రసిద్ధి పొందిన సంస్థలు అంటే ఒక రూపాయి డబ్బులు ఒక మహిళకి ఇచ్చినామంటే ఆ మహిళకు ఆ రూపాయి డబ్బు కూడా పర్మనెంట్ గా ఉండేట్టుగా వేస్ట్ కాకుండా ఉండేట్టుగా శాశ్వతంగా ఆదాయము అనేది వచ్చేట్టుగా పెరిగేట్టుగా ఇది వెరీ బ్యూటిఫుల్ నావల్ ఐడియా అధ్యక్ష దీనికి నేదర్ వన్ ఆఫ్ ది టూ చెప్పండి సార్ మంత్రి సుదీర్ఘంగా చెప్పారు నేను అడిగిన ప్రశ్నకు తప్ప అన్నీ చెప్పారు సార్ పర్ హెడ్ ఎంత అదనపు భారాన్ని ఈ సంవత్సరంలో ఈ ప్రభుత్వం మోపింది అనేటువంటి ప్రశ్న సూటిగా అడిగాను సార్ మీరు అప్పులు ఎందుకు చేస్తున్నారు అనేటువంటిది నేను అడగలా దట్ ఈజ్ యువర్ ప్రివిలేజ్ అప్పులు దేనికి చేస్తారు ఎట్లా ఖర్చు పెడతారు అనేటువంటిది ప్రజల మీద ఈ అన్ని అంశాల్లోనూ పర్ హెడ్ ఎంత భారం మోపారని అడిగితే దానికి తప్ప మంత్రి గారు చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ రెండోది ఆయన మాట్లాడుతూ ఒకటే ఒకటి ఏం చెప్పారంటే సార్ మేము రింగ్ ఫెన్స్ చేశాము ఎస్క్రో అకౌంట్ పెట్టాము గత ప్రభుత్వము డెట్ సర్వీసింగ్ అసలు కనెక్టివిటీ లేకుండా ఇచ్చారనేటువంటిది గత ప్రభుత్వానికి డెట్ సర్వీస్ కనెక్ట్ చేయకుండా బ్యాంకులు అప్పిచ్చాయి అని అంటే ఆ రోజున్నటువంటి ప్రభుత్వం మీద నమ్మకంతో ప్రభుత్వాలు ఇచ్చాయి సార్ ఇవాళ ఈ ప్రభుత్వం మేము ఎస్క్రో పెడుతున్నాం అంటున్నారు సార్ కాదు సార్ బ్యాంకులు ఆర్ ఇన్సిస్టింగ్ దట్ యు గో ఫర్ ఎస్క్రో అకౌంట్ ప్రభుత్వం మీద నమ్మకం లేదు రేటింగ్ పడిపోతోంది మీరు ఎస్క్రో అకౌంట్ పెడితే తప్ప మేము ఇవ్వము అప్పులు కాదని చెప్పానండి సార్ రోడ్ సెక్టర్లకు వెళ్తే లోన్స్ ఇస్తున్నటువంటి సంస్థలు ప్రభుత్వానికి అదే చెప్పాయి వీళ్ళు ఏమడిగారు మాకు డబ్బులు ఇవ్వండి మేము పెడతామన్నారు వాళ్ళు ఏం చెప్పారు సంస్థలు మీరు డబ్బులు పేమెంట్ ఇవ్వండి మీకు ఇస్తాం లేదంటారా ఎస్క్రో అకౌంట్ పెట్టండి నేరుగా దాంట్లోకి ఇస్తామని సో దయచేసి అంటే అందమైన పదాలతో మనం ముసుగుపరచచ్చు సార్ నేను ఈ డిబేట్ ఎక్కువ లాగలేదు సార్ ఇది ఒక చిన్న బిల్లు మీద మాట్లాడేటప్పుడు మంత్రి గారిని ఒకటే ఒక ప్రశ్న అడిగింది ఏంటంటే ఈ రూపంలో ప్రజలనెత్తిన ఎంత భారాన్ని ఈ సంవత్సరంలో మోపారు ఫైనాన్స్ మీద ఇంకో రోజు ఫుల్ డే డిస్కషన్ చేద్దాం సార్ ఇది ఒక్క ప్రశ్నే నేను అడిగాను సార్ అంతే చెప్పండి మధుసూదన్ చెప్పండి అధ్యక్ష